మాజీ సీఓ రవి ప్రకాష్ ఫోర్జరీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో రోజుకో కొత్త వ్యవహారం వెలుగు చూడడం, అవన్నీ రవి ప్రకాష్ కు ప్రతికూలంగా ఉండడం చూస్తుంటే ఈ కేసులో ఆయన రోజు రోజుకు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతూ ఉండడాన్ని విషయం స్పష్టమవుతుంది. టీవీ9 యాజమాన్య మార్పు వ్యవహారంలో నేషనల్ కంపెనీ లా ఆఫ్ ట్రిబ్యునల్లో నటుడు శివాజీ మాజీ సీఓ రవిప్రకాష్లకు చొక్కెదురైంది. దీంతో జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే అలంద మీడియా ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. దీంతో రవిప్రకాష్ పరిస్థితి అగమ్య గోచరంగా మారినట్లు తెలుస్తోంది. టీవీ9 కొనుగోలు చేసిన కొత్త కంపెనీ అలందా మీడియా సంస్థకు ఒక్కటొక్కటిగా అడ్డంకులు తొలగిపోతున్నాయి. తాజాగా ఎన్సీఎల్టీ తీర్పుతో ఎపిసోడ్లో శివాజీ పాత్ర ముగిసినట్లేనని టీవీ9 ఉద్యోగులే వ్యాఖ్యానిస్తున్నారు. ఎలాగైనా టీవీ9 యాజమాన్య బదిలీ జరగకుండా శివాజీని అడ్డం పెట్టుకుని రవిప్రకాష్ వేసిన ఎత్తుగడ ఎన్సీఎల్టీ వద్ద బోల్తా కొట్టిందంటున్నారు. ఇక ఈ కేసులో పరారీలో ఉన్న శివాజీ దొరకడమే మిగిలింది. మరో నిందితుడు టీవీ9 మాజీ సీఎఫ్ఓ ఎంవీకేఎన్ మూర్తి విచారణలో పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఆయనను పోలీసులు పలుమార్లు విచారించారు. తాము పిలిచినప్పుడల్లా రావాలని పోలీసులు ఆదేశించారు. ఆయన తెలిపిన ఆధారాలతోనే ఈమెయిల్ సంభాషణలను పోలీసులు వెలికి తీయగలిగారని తెలిసింది. కానీ మూర్తి, శివాజీ, రవిప్రకాష్, న్యాయవాది శక్తి మధ్య జరిగిన ఈమెయిల్స్ వ్యవహారం ఎలా లీక్ అయిందన్న విషయం ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. పోలీసులు మాత్రం తాము విడుదల చేయలేదని చెప్తున్నారు. ఈ కేసులో మరో కీలక నిందితుడు న్యాయవాది శక్తి పాత తేదీలతో రవిప్రకాష్పై ఎన్సీఎల్టీలో వేయాల్సిన వ్యాజ్యం డ్రాఫ్ట్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించాడనే ఆరోపణలు ఉన్నాయి. అనంద సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం న్యాయవాది శక్తి కూడా పత్తా లేకుండా పోయారు. ఆయన కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. దీనికి తోడు రవిప్రకాష్ పిటిషన్పై ఎన్సీఎల్టీ స్టే ఇవ్వడం, హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించడం వంటి పరిణామాలు చూస్తుంటే అలందా ముందున్న అడ్డంకులు తొలగిపోతున్నట్లు స్పష్టమవుతోంది. టీవీ9 మాతృ సంస్థ అయిన ఏబీసీఎల్ నుంచి అలందా మీడియాకు యాజమాన్య బదిలీ జరగకుండా రవిప్రకాష్ చాలా సుదీర్ఘమైన వ్యవహారం నడిపినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే రవిప్రకాష్ ఎన్సీఎల్టీని ఆశ్రయించడం, శివాజీ చేత వ్యాజ్యం వేయించడం, టీవీ9 లోగోను మోజో టీవీ చైర్మన్ హరికిషన్కి విక్రయించడం తదితర పరిణామాలన్నీ చూస్తుంటే తమ చేతికి పగ్గాలివ్వకుండా రవిప్రకాష్ చాలా భారీ స్కెచ్ వేశారని అలంద మీడియా వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలన్నింటికీ సమాధానాలు దొరకాలంటే పరారీలో ఉన్న రవిప్రకాష్ అజ్ఞాతం వీడాలి. కానీ జరుగుతున్న వ్యవహారాలన్నీ చూస్తుంటే ఇప్పట్లో రవిప్రకాష్ పోలీసులకు లొంగిపోయే ఆలోచనేది లేదని సమాచారం. ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించడమే ఇందుకు నిదర్శనమని న్యాయ నిపుణులు అంటున్నారు.